ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేతస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకారం। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు धन कुटुंब विद्या प्रोफेशन रिलेटेड संबंधी विवाह संबंधी विषया इला अनेकमेंटी विषया वारम एला उबोदी ये देवताचन चुस्काली ये विषय पट जाग्रत उने विषय मन तक दाक मुझे एटे असल ग्रहस्थित विधा उ राहु अंत माया की कारकड़े राहु కాలానికి కారకుడైనటువంటి రాహు వృషభ రాశిలో ఉంటూ తులా రాశిలో ప్రత్యేకంగా ఏంటంటే మనకి కుజుడు బుధుడు రవి మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి। అదేవిధంగా వృశ్చికంలో చంద్రుడు వృశ్చికంతో ప్రారంభమై ఈ వారం మొత్తం కూడా కుంభం వరకు సంచరిస్తుంటాడు। అదేవిధంగా కేతువుతో కలిసిన చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు। ధనురాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది। అదేవిధంగా మకరంలో ధర్మ కర్మాది యోగం ఏర్పడింది। అయితే అక్కడ గురు నీచబడి నీచభంగ రాజ్యయోగం కూడా ఏర్పడింది। చూసుకున్నట్లయితే ఆ నీచభంగ రాజ్యయోగం ఏర్పడినటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో శనితో కలిసింది। శని కుజులు పరస్పర వీక్షణ ఉంది, అంటే కుజుడు నాలుగో దృష్టితో శనిని చూస్తున్నాడు, శని దశమ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు। ఈ యొక్క కాంబినేషన్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా అసలు ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ఇక తదుపరి సింహరాశి। సింహరాశి వారి గన చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి రవి తృతీయ భావంలో ఉన్నాడు। ఎప్పుడైతే తృతీయ భావంలో చతుర్థ ద్వితీయాధిపత్యం ఉన్నాడో ఇది కొంతవరకు ఏదైనా ఒక ప్రాపర్టీని అమ్మే విషయం కానీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి విషయంలో కానీ ఇవి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తుంది। కాకపోతే సిబ్లింగ్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహం వెళ్ళి మీరు ఏం చేయాలంటే పర్టికులర్గా మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కానివ్వండి, లేనట్లయితే ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు కానివ్వండి, పూర్తిగా అసలు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, అవతల వారికి మీరు ఇచ్చినటువంటి మాట ఏమిటి, ఇవి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి। లేనట్లయితే ఏమవుతున్నారు, తృతీయ భావం అంటే ప్రామిస్ చేసేటువంటి భావం కానివ్వండి, లేనట్లయితే అగ్రిమెంట్ చేసుకునే భావం కానివ్వండి, ఈ భావంలో ఎప్పుడైతే కుచిబుద్ధులు ఉంటారో ఇది పర్టికులర్గా ఏంటంటే మీకు మీరిచ్చిన ప్రామిస్, మీరిచ్చిన మాట మూలంగానే ఘర్షణ వాతావరణం తేలుతుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత గృహ సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైతే అనుకుంటుంటారో, అంటే నేను ఫలానా దగ్గర గృహం కట్టుకోవాలి, లేనట్లయితే నేను ఏదైతే కొనుక్కోవాలి అనుకుంటుంటారో, గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం మీకు చాలా మటుకు చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో క్లియర్ అయిపోయేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడుతున్నాయి। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే శుక్రుడు ఎప్పుడైతే సింహరాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడో, ఈ పంచమంలో సంచరించడం అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే తృతీయాధిపతి పంచమంలో సంచరించడం, ఇది కొంతవరకు పాజిటివ్స్ని కొంతవరకు నెగిటివ్ సంబంధించిన ఫలితాలను ఇస్తుంది। అయితే ఇక్కడ పర్టికులర్గా మీకు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు పాజిటివ్ని ఇస్తుంది అనేటువంటి సందేహం లేదు। అయితే ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు దశమాధిపతి కూడా అవుతాడు అక్కడ సింహరాశి వారికి। అయితే దశమాధిపతి కూడా అవ్వడం వల్ల క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా కొత్త అవకాశాలు రావడానికి అధికంగా సూచించబడుతుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలకి అనుకూలంగా ఉంది, కాకపోతే కొంత వివాహ ప్రయత్నాలు మాత్రం కొంత సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి। అదేవిధంగా అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో షష్టమంలో ఉండడం అనేటువంటిది కొంతవరకు నీచభంగ రాజ్యయోగం కింద చెప్పుకోవచ్చు। అష్టమాధిపతి షష్టమంలో ఉండడం అనేటువంటిది విపరీత రాజ్యయోగంతో పాటు నీచభంగ రాజ్యయోగం కూడా కలిగినందుకు కొన్ని కొన్ని పోటీకి సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు పొందవచ్చు। అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ చాలా బాగుంది, ఉద్యోగ సంబంధించిన విషయాలకు చాలా బాగుంది ఈ వారంలో। మరియు మీకు ఈ వారంలో ప్రత్యేకంగా ధన సంబంధించిన విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఫైనల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు।
మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లలితా సహస్రనామాల యొక్క శ్రవణం గనక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇక మనం చెప్పుకున్నటువంటి యొక్క వార ఫలితాలు గోచార ఫలితాలు చెప్పుకున్నాం, కానీ దీనికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది మన జన్మజాతక ఫలితాలు ఎలా ఉన్నాయటువంటి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం జన్మించినప్పుడు ఏ లగ్నంలో జన్మించాము, ఆ లగ్నంలో జన్మించినప్పుడు ఫలానా లగ్నంలో జన్మించాము అన్నప్పుడు ఆ లగ్నం నుంచి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మనం జన్మించినప్పుడు ఎటువంటి యోగాల్లో జన్మించాము, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మన దశకి మ్యాచ్ అవుతుందా లేదా, లేనట్లయితే మనం గృహయోగం ఒక 6 నెలల తర్వాత ఉందనుకోండి, ఈ 6 నెలలు ప్రయత్నం చేస్తుంటాం కానీ మనకు దొరకదు, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా టైం వేస్ట్ అవ్వకుండా మనకు మహాదశ యోగిస్తుందా లేదా, అంతర్దశ యోగిస్తుందా లేదా, ప్రత్యంతర్దశ యోగిస్తుందా లేదా చూసుకోవాలి. అదేవిధంగా మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మన జన్మజాతకంలో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాల యొక్క ప్రభావమే అధికంగా ఉంటుంది. గోచార ఫలితాలు మనం మీకు సందేహం కలగవచ్చు, మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి, మన జన్మజాతక ఫలితాలు వచ్చేటట్టయితే అంటే గోచారం అనేటువంటిది కాలం వంటిది, అంటే కాలం అనుకూలిస్తే మనం చేసేది కూడా అనుకూలిస్తుంది. ఆ రకంగా గోచార గ్రహాలు మన గ్రహాలను సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కావున గోచారంలో ఎటువంటి సపోర్ట్ ఉంది, వీక్గా ఉందో స్ట్రాంగ్గా ఉందో చూసుకుని దానికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. చెప్పింది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి.